ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కామెడియన్ ఆలీ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రంలో ఎవరు ఉండరు. ఒక్కో సినిమాలో ఒక్కో విలక్షణ మేనరిజం తో హాస్యం పండించడంలో అలీ తనకు తానే సాటి. చిన్నతనం నుంచి సినిమాలే లోకంగా ఎదుగుతూ పెరిగాడు కనుక ఆయన సినీ ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు దాటిపోయింది. ఇక ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా జీవించేయగలడన్న గుర్తింపు పొందాడు. సినిమాలలో తిరుగులేని కామెడియన్ గా వెలుగొందుతూనే టీవీ రియాలిటీ షోలలోనూ ప్రేక్షకుల్లో అలరిస్తూ అలీ దండిగా సంపాదించడమే కాదు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరివాడుగా ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయితే ఇలా సాఫీగా సాగుతున్న అలీకి ఎప్పుడు ఎలా కుట్టిందో తెలియదు కానీ రాజకీయం కుట్టింది. దాంతో ఆయనకు సినిమా పాత్రలు ఇరుకైపోయాయి. పొలిటికల్ ఎంట్రీ కోసం అది గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలన్న తపనతో అన్ని పార్టీలను చుట్టేసి లెక్కలన్నీ వేసుకుని చివరకు వైసీపీ గుడికి చేరారు. ఇందుకోసం ఇండస్ట్రీలో తనకు అత్యంత ఆత్మీయుడుగా అనుంగు స్నేహితుడుగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ తోనూ వైరం తెచ్చుకున్నాడు. రాజకీయం రాజకీయమే, స్నేహం స్నేహమే అని అలీ స్తుద్ధులు చెప్పొచ్చు. కానీ అలీ పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పుడు సత్సంబంధాలు లేవని రాజకీయ సినీ పరిశ్రమలో దాదాపు అందరికీ స్పష్టంగానే తెలుసు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికల సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీ కోసం స్వల్ప వ్యవధిలో 3 పార్టీల గడపలు అంటే తెలుగుదేశం జనసేన వైసీపీ ఎక్కిదిగారు. చివరాఖరుకు వైసీపీ తీర్థం పుచ్చుకొని సెటిల్ అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో అలీకి పోటీకి అవకాశం రాలేదు. రాలేదు పో, ఓ కీలక నామినేటెడ్ పదవి, వక్ఫ్ బోర్డు చైర్మన్ లేదా రాజ్యసభ హామీతో గత 5 ఏళ్లుగా చెక్కోర పక్షులా ఎదురు చూస్తూ వైసీపీలోనే కాలం గడిపేశారు. ఏదో కంటి తుడుచు చర్యగా ఓ నామ్కే వాస్తే సలహాదారు పదవి దక్కినా అలీ కోరుకున్నట్లుగా రాజ్యసభ కానీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కానీ దక్కలేదు. అసంతృప్తిని చిరునవ్వు మాటన దాచేసుకుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల బరిలోకి దిగేందుకు అవకాశం కల్పిస్తామన్న జగన్ హామీని, వాగ్దానాన్ని పట్టుకు వేలాడారు. అయితే జగన్ యథాప్రకారం చిక్కటి చిరునవ్వుతో సారీ అని చెప్పుకునే చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ లోక్సభ అభ్యర్థుల జాబితాను జగన్ శనివారం ప్రకటించారు. ఆ జాబితాలో అలీ పేరు ఎక్కడా కనిపించలేదు. అంటే సేమ్ ఓల్డ్ స్టోరీ. అలీకి జగన్ మరోసారి హాత్ ఇచ్చేశారు. నమ్ముకున్నారని జగన్ ఖచ్చితంగా నట్టేట ముంచుతారని గతంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ విషయంలో రుజువైంది. ఆయన ఒక్కరి విషయంలోనే కాదు, మోహన్ బాబు విషయంలో కూడా ఇలా ఇండస్ట్రీకి చెందిన ఎందరో జగన్ నమ్ముకొని రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిన వారి జాబితా పెద్దగానే ఉంటుంది. అయితే అలీ ఇస్ డిఫరెంట్ అని ఆయన తనకు తానే భావించారు. కనీసం ఇప్పటికైనా అలీకి వాస్తవం అను బొమ్మ కనపడి తత్వం బోధపడి ఉంటుందా అంటే హనుమానమే అంటున్నారు పరిశీలకులు. మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వచ్చి ఈసారి రాజ్యసభ గ్యారంటీ అన్న హామీ ఇస్తే చాలు, హక్కుం బక్కుం అదే 10,000 నాయక అంటూ రెట్టించిన ఉత్సాహంతో అలీ వైసీపీ తరఫున ప్రచారంలోకి దూకేయడానికి సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా సినిమాల్లో కామెడియన్ గా రాణించిన అలీ రాజకీయాల్లో మాత్రం నవ్వుల పాలయ్యాడని నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.